హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ చైతు మన ఈ వీడియోలో ఆర్ఏసీ ట్రైన్ టికెట్స్ గురించి అలాగే దాంట్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకుందాము ఆర్ఏసీ ఆర్ఏసీ ఫుల్ ఫామ్ వచ్చేసి రిజర్వేషన్ అగైన్స్ట్ క్యాన్సిలేషన్ ట్రైన్ రిజర్వేషన్లో మొత్తము మూడు దశలు ఉంటాయి ఒకటేమో కన్ఫామ్ టికెట్స్ నెక్స్ట్ ఆర్ఏసీ టికెట్స్ నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్ వెయిటింగ్ లిస్ట్లో చాలా రకాలు ఉంటాయి రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ పూల్కోట వెయిటింగ్ లిస్ట్ ఇలా రకరకాలు ఉంటాయి సో దాని గురించి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం మీరు టెక్ చేతు ఛానల్లో ఆ వీడియోని చూడొచ్చు ఇంకా ఆర్ఏసీ టికెట్స్ విషయానికి వద్దాము ట్రైన్లో ఉండే కన్ఫర్మ్ టికెట్స్ అన్నీ బుక్ అయిన తర్వాత ఆర్ఏసీ టికెట్స్ అనేవి అవైలబిలిటీలోకి వస్తాయి అంటే ఖచ్చితంగా అన్ని ట్రైన్స్లో ఆర్ఏసీ టికెట్స్ ఉండాలనేమీ లేదు కొన్ని ట్రైన్స్లో ఆర్ఏసీ టికెట్స్ ఉండవు కన్ఫర్మ్ టికెట్స్ బుక్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా వెయిటింగ్ లిస్ట్ టికెట్సే అవైలబుల్గా ఉంటాయి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఈ ఆర్ఏసీ కోటాను ఎందుకు పెట్టారంటే ఎక్కువ మంది ప్రయాణికులకు ప్రయాణించే సౌకర్యం కల్పించడం కోసం సపోజ్ మీరు ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నారు టికెట్స్ బుక్ చేసుకుందామంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి ఆ ట్రైన్కి ఆర్ఏసీ కోట లేదనుకోండి సరే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా కూడా టికెట్ బుక్ చేసుకున్నారు వెయిటింగ్ లిస్ట్ వన్ ఫిఫ్టీ ఉంది మీరు ప్రయాణించే తేదీ వచ్చింది కానీ అప్పటికి కూడా మీ టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు మీరు ఇంకా వెయిటింగ్ లిస్టు థర్టీలోనే ఉండిపోయారు మీ చాటు కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఇక మీరు ఏం చేయాలి మీ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి కానీ అందరికి ఇలా కుదరదు కొందరు ఖచ్చితంగా ప్రయాణించాల్సి ఉంటుంది అదే కానీ ఆ ట్రైన్లో ఆర్ఏసీ ఉందనుకోండి ఆర్ఏసీలో ఏంటి ఒక సైడ్ లోయర్ బెర్త్ని ఇద్దరు కేటాయిస్తారు పది సైడ్ లోయర్ బెర్త్స్ని ఆర్ఏసీకి ఇచ్చారనుకోండి సో మామూలుగా అయితే ఆ పది సైడ్ లోయర్ బెర్స్లో పది మంది ప్రయాణించగలరు కానీ ఆ పది బెర్స్ని ఆర్ఏసి కూటం వల్ల ఇరవై మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది అంటే దానివల్ల ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న చాలామందికి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల ఎక్కువ మంది ప్రయాణికులు వాళ్ళ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోకుండా కొనసాగించగలుగుతారు మీరు ట్రైన్లో టికెట్ బుక్ చేసుకున్నారు ఆ ట్రైన్లో ఆర్ఏసీ కోట ఉంది కానీ అది కంప్లీట్ అయిపోయింది దాంతో మీరు వెయిటింగ్ లిస్ట్ టికెట్ని బుక్ చేసుకున్నారు మీరు ప్రయాణించాల్సిన తేదీ చాలా దూరంగా ఉంది రోజు రోజుకి ఆ వెయిటింగ్ లిస్ట్ తగ్గుతూ వస్తుంది సో అలా వచ్చి వెయిటింగ్ లిస్ట్ వన్ టూ అలా వచ్చి మీరు ఆ వెయిటింగ్ లిస్ట్ వన్ తర్వాత మీరు ఆర్ఐసి కోటాలోకి వెళ్తారు ఆ ఆర్ఐసి కోటాలో మీకు నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ఎలా ఉంటుందంటే సపోజ్ ఆర్ఐసి వన్ టెన్ స్లాష్ ఆర్ఐసి వన్ నాట్ ఫైవ్ అని ఉందనుకోండి ఈ ఆర్ఐసి వన్ టెన్ అంటే మీరు ఆర్ఐసిలోకి వచ్చినప్పుడు పొజిషన్ అది ఆర్ఐసి వన్ టెన్ అంటే స్లాష్ ఆర్ఐసి వన్ నాట్ ఫైవ్ అంటే ప్రజెంట్ మీ పొజిషన్ అని ఆర్ఏసీ వన్ నాట్ ఫైవ్ అంటే అంటే మీకంటే ముందు వన్ నాట్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారని ఆర్ఐసిలో వాళ్ళందరికీ టికెట్ కన్ఫామ్ అయిన తర్వాతే మీకు కన్ బెర్త్ కన్ఫామ్ అవుతుంది ఈ ఆర్ఏసీ పొజిషన్ కూడా రోజు రోజుకి కొంత తగ్గుతూ ఉంటుంది మీరు ప్రయాణించే తేదీ దగ్గర పడే వరకు చార్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మీ ఆర్ఏసీ పొజిషన్ బట్టి అలాగే ఆ ట్రైన్లో అవైలబుల్గా ఉన్న బెర్త్స్ క్యాన్సిల్ అయిన టికెట్స్ని బేస్ చేసుకుని మీకు కన్ఫర్మ్డ్ బెర్త్ వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీకు చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఆర్ఏసీలోనే ఉండిపోతారు అప్పుడు మీరు వేరొకరితో సీట్ అనేది షేర్ చేసుకోవాల్సి ఉంటుంది సైడ్ లోయర్ బెర్త్ని ఈ చార్ట్ అనేది ఫోర్ అవర్స్ ముందు ప్రిపేర్ చేస్తారు మీరు ఈ చార్ట్ ప్రిపేర్ చేసే సమయానికి కూడా ఉన్నారు ఉన్నారనుకోండి మీకు ఆర్ఏసీ సీట్ అనేది కేటాయిస్తారు అంటే సైడ్ లోయర్ వేరొకరితో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాంతో మీరు కన్ఫామ్ అయిపోవద్దు ఖచ్చితంగా మీరు ఆర్ఏసీలో ట్రావెల్ చేసి వేరొకరితో సీట్ని షేర్ చేసుకోవాలి ఎందుకంటే ఈ చాట్ అనేది ఫోర్ అవర్స్ ముందు ప్రిపేర్ చేస్తారు కదా సో ఈ ఫోర్ లోపు ఎవరైనా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే కొంతమంది ఆర్ఏసీ వస్తే ఆర్ఏసీలో ట్రావెల్ చేయడానికి ఇష్టపడరు సో అందుకని కొంతమంది క్యాన్సిల్ చేసుకుంటారు అలాగే కొంతమంది కన్ఫర్మ్ టికెట్ ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఏమైనా ఇతర కారణాల చేత క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది మీతో పాటు ఈ సైడ్ లోయర్ బెర్త్ వేరే వాళ్ళకి కేటాయించి ఉంటారు కదా సో వాళ్ళు ఎవరైనా క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి సో అప్పుడు మీరు ఒక్కరే ఆ సైడ్ లోయర్ బెర్త్లో ట్రావెల్ చేయొచ్చు లేదా ఎవరైనా కన్ఫర్మ్డ్ టికెట్స్ ఉన్నవాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి ఆ బెర్త్స్ని ఈ ఆర్ఏసీలో ఉన్న వాళ్ళకి కేటాయిస్తారు అప్పుడు టీసీ మీ దగ్గరికి వచ్చి చెప్తాడు ఏ బెర్త్ ఉంటుందో సో మీరు అక్కడికి వెళ్ళి పడుకోవచ్చు అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు కానీ ఖచ్చితంగా ఇలా బెర్త్ దొరుకుతుందనే గ్యారెంటీ లేదు అంటే ట్రైన్ బాగా రద్దీగా ఉండి ఈ లిస్ట్ కూడా చాలా ఉందనుకోండి సో అలాంటి సందర్భాల్లో మీరు ఖచ్చితంగా ఇక ఆర్ఏసీలోనే ప్రయాణించవలసి ఉంటుంది చాలా తక్కువ సందర్భాల్లోనే ఈ ఆర్ఏసీ టికెట్స్ అనేవి ట్రైన్ ఎక్కిన తర్వాత కన్ఫామ్ అవుతాయి ఈ ఆర్ఏసీ టికెట్స్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ విషయానికి వస్తే మీరు వెయిటింగ్ లిస్ట్లో టికెట్ బుక్ చేసుకున్నారు ఈ వెయిటింగ్ లిస్టు తగ్గుతూ తగ్గుతూ ఆర్ఐసీకి అంటే ఇందాక చెప్పే కదా ఆర్ఏసీ వన్ టెన్ స్లాష్ ఆర్ఐసి వన్ నాట్ ఫైవ్ ఆ పొజిషన్లో ఉన్నారనుకోండి మీరు అప్పుడు కానీ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే మీరు మామూలుగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఎంత ఛార్జెస్ డిడక్ట్ చేసుకుని మీకు రిఫండ్ వస్తాయో సేమ్ ఈ ఆర్ఏసీ వన్ టెన్ స్లాష్ ఆర్ఐసి వన్ నాట్ ఫైవ్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా సేమ్ అంత ఛార్జెసే డిడక్ట్ చేసుకునే మీకు మిగతాదంతా రిఫండ్ వస్తుంది అంటే సిక్స్టీ రూపీస్ డిడక్ట్ చేసుకునే మీకు రిఫండ్ వస్తుంది పర్ టికెట్కి అంటే ఆర్ఏసీలో ఉన్నప్పుడు అంటే ఆర్ఏసీ వన్ టెన్ స్లాష్ వన్ నాట్ ఫైవ్ ఇలా ఉన్నప్పుడు మీకు ఆర్ఏసీ సీటు కన్ఫామ్ అయింది అనుకోండి అంటే మీకు ఎక్కడో చోట ఈ సీట్ అనేది కేటాయించారు సో అప్పుడు క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఎలా ఉంటాయి అంటే మీరు కన్ఫామ్ అయిన టికెట్కి అంటే బెర్త్ కన్ఫామ్ అయిన టికెట్కి క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి ఆర్ఐసీ కన్ఫామ్డ్ అయిన టికెట్కి కూడా క్యాన్సిలేషన్ ఛార్జెస్ అంటే మీకు ఆర్ఐసీ కన్ఫామ్ అయింది అనుకోండి స్లీపర్ క్లాస్లో కానీ త్రీ టైర్ ఏసీలో కానీ టూ టైర్ ఏసీలో కానీ అప్పుడు మీరు ఇక కన్ఫర్మ్డ్ బెర్త్ ఉన్న వాళ్ళతో సమానం వాళ్ళకి ఎలా క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఉంటాయో మీకు కూడా అలానే ఉంటాయి స్లీపర్ క్లాస్లో అయితే వన్ ట్వంటీ త్రీ టైర్ ఏసీలు అయితే వన్ ఎయిటీ టూ టైర్ ఏసీలు అయితే టూ హండ్రెడ్ పర్ టికెట్కి మార్నింగ్ టైంలో అనుకోండి ఆర్ఏసీ సీట్ వచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రయాణించవచ్చు కానీ నైట్ టైం మాత్రం చాలా కష్టం ఎందుకంటే వేరొకరితో సీట్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది ఎవరైనా వేరే అన్నోన్ పర్సన్ అనుకోండి సో అసలు ఇక పడుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అదే మనకి తెలిసిన పర్సన్ అనుకోండి ఇద్దరు సన్నగా ఉంటే అడ్జస్ట్ అయి పడుకోవచ్చు కానీ ఒకళ్ళు లావుగా ఉన్నారనుకోండి సో అలాంటి సందర్భంలో ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి కొంచెంసేపు ఒకరు పడుకుని ఉండటము మరొకరు కూర్చుని ఉండటంతో అలా అడ్జస్ట్ అయి ప్రయాణించవచ్చు మీరు ఖచ్చితంగా ప్రయాణించాలి కానీ మీకు ఆర్ఏసీ టికెట్ కన్ఫర్మ్ అయింది సో ఆర్ఏసీ కన్ఫామ్ అయింది కదా అని బాధపడకండి ఎందుకంటే కొంతమంది కనీసం ఈ ఆర్ఏసీ టికెట్ కూడా దొరక్క బాత్రూమ్ల దగ్గర కూర్చుని ప్రయాణిస్తూ ఉంటారు మరికొందరు వచ్చేసి ఈ జనరల్ కోచెస్లో ఆ డోర్ దగ్గర వేలాడుతూ ప్రయాణిస్తూ ఉంటారు వాటన్నిటికంటే ఈ ఆర్ఏసీ సీట్లో ప్రయాణించడము చాలా బెటరు ఆర్ఏసీ టికెట్ కన్ఫామ్ అయినా ట్రైన్ ఎక్కిన తర్వాత టీసీ వచ్చి బెర్త్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కొన్ని స్టేషన్స్లో మీ పక్కన సైడ్ లోయరు సైడ్ అప్పరు మిడిల్లో బెర్త్లో పడుకున్న ప్రయాణికులు దిగిపోతూ ఉంటున్నారు కొన్ని సందర్భాల్లో ఆ బెర్త్ అనేవి మరో స్టేషన్ వరకు కూడా ఖాళీగా ఉంటాయి అలాంటి సందర్భాల్లో మీరు అక్కడికి వెళ్ళి పడుకోవచ్చు కొంచెం సేపు ఆ తర్వాత ఆ బెర్త్లో వాళ్ళు వచ్చిన తర్వాత లెగిసేసి వచ్చి మళ్ళీ మీ సీట్లో మీరు కూర్చోవచ్చు